మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేట గ్రామంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పద్మా దేవేందర్ రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డబ్బుతో మెదక్ ప్రజల ఆత్మగౌరవాన్ని కొల్లలేరని మంత్రి అన్నారు. అందరికీ నమస్కారం. పేలన చేసి నన్ను ఆ రోజు టికెట్ గల్లంతైన విషయం గుర్తు చేయక తప్పదు. దాని తర్వాత 2014 18లో ప్రతిసారి ఇదే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానానికి కేవలం చెవులే ఉన్నాయి కానీ కళ్ళు లేవు. అసలు గ్రౌండ్ లెవెల్ ఏమైతుంది, అసలు ఏం సంభవిస్తుందనే విషయం అసలు కూడా గుర్తు చేసుకోలేకపోయిండు. ఇంకా నేను అనేక విషయాలు చెప్పాలి కానీ మంత్రి గారు కూడా సమయం లేదు. దాదాపుగా ఈ రోజు నుంచి సరిగ్గా మనకు 48 రోజులు ఉంది. 49వ రోజున మనకు ఎలక్షన్ పోబోతున్నాం. అనేక సమావేశాలు అనేక మీటింగ్లలో కూడా మనం ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ మరి అదేవిధంగా మరి నాకు కూడా అన్యాయం జరిగిన విషయం నేను కరువు అనేది లేదు. ఇలా గతంలో చాలా కరువులు పడ్డాయి. కేసీఆర్ వచ్చినాక ఇలా కరువు అనేది లేకుండా అయిపోయింది. కరువు లేదు, ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, తాగునీటి తన్లాటలు లేవు, ఇలా పంట కాంటాకు కూడా తంటాలు లేవు. ఎంత పంట పండినా కూడా ఇలా గ్రామంలో కాంటా పెట్టా ఉన్నాం. ఎక్కడ కూడా ఇలా కాంటా గురించి తంటాలు లేకుండా చేసింది కేసీఆర్ గారు. ఎంత పంట పండుతుంది, భూమికి పరమయ్యే పంట పండినా ఏ ఊరికి ఆ ఊరికి కాంటా పెడుతున్నాం. వారం లోపల బ్యాంకులలో పైసలు వేసి గింజ లేకుండా కొంటున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం. రైతుకు ఎంత మేలైందో మీరు ఆలోచించండి. ఎరువుల బాధ లేదు, కరెంటు బాధ లేదు, నీళ్ల బాధ లేదు, పెట్టుబడికి సాయం చేసిండు, పండిన పంటకు ఊరూరికి కాంటా పెట్టిండు, తంటాలు లేకుండా పంట కూడా కొన్నాడు. ఈ రకంగా రైతులకు ఎంతో మేలు చేసినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనందరం కూడా కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వం ఇవాళ ప్రజలందరూ కూడా మూడోసారి మళ్ళీ అధికారంలోకి తేవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా కరువులు కర్ఫ్యూలు, ముఖ్యమంత్రి పదవి కోసం నాయకులను దించడానికి హైదరాబాద్లో కర్ఫ్యూలు, గ్రామాల్లో రైతులకు పోతే కరువులు, ఇలా కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, బ్రహ్మాండంగా 2 పంటలు పండుతూ ఉన్నాయి. ఇలాకు మంచిగా మనకు రేపు కాళేశ్వరం నీళ్ళు కూడా తెచ్చుకోబోతా ఉన్నాం. సింగూరును కాళేశ్వరం కలుపుతున్నాం. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి సింగూరు కలిపితే ఇక మనకు ఇబ్బందే ఉండదు. ఇక మంజీరాల నీళ్ళు వచ్చినా లేకపోయినా ఈ పాపన్నపేటకు ఘనపురం ఆనకట్టకు కాళేశ్వరం నీళ్లతో 2 పంటలు పండే పరిస్థితి జరుగుతూ ఉంది. అంటే మీరు ఆలోచించారు, ఇవాళ పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంట్ చాలంటుండు, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుందా? మరి 3 గంటల కరెంట్ వాళ్ళు ఒక దిక్కున్నారు, 3 పంటలు పండాలనే కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు. మరి ఇవాళ రైతులు 3 పంటలు పండేట వాళ్ళు దిక్కుండాలనా, 3 గంటల కరెంట్ ఇచ్చేట వాళ్ళు దిక్కుండాలనా మరి ఆలోచించారు? పక్కన కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్